హాయ్ అండి, వెల్కమ్ టు గృహిణి టీవీ. నేను శిరీష. ఈరోజు మనం స్పైసీగా ఉండే ఆవకాయ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా చికెన్కి పట్టేలా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం దీన్ని. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. బిర్యానీ చేసుకోవడానికి మనకి కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. మనము నెయ్యి వేసుకోవడం వలన బిర్యానీకి చాలా టేస్ట్ అనేది వస్తుందండి. మనకు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెం 2 లవంగాలు, 2 చెక్క వేస్తున్నానండి, 2 బిర్యానీ ఆకు వేస్తున్నాను. మనకి చెక్క, లవంగ, బిర్యానీ ఆకులు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. మనకు ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి. ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను నేను. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుందాము. మనకు టమాటా అనేది ఇలా సన్నగా కట్ చేసుకోవటం వల్ల తొందరగా కుక్ అవుతుందండి. ఇవి మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇలా ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. అలానే కొంచెం కారం వేసుకుందామండి. మనం కారం అనేది కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం చేసేది ఆవకాయ బిర్యానీ కాబట్టి ఆవకాయ పచ్చట్లో కూడా కొంచెం కారం అనేది మనకి ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మనం రైస్లో వేసుకునేటప్పుడు కొంచెం కారం అనేది చూసి వేసుకోవాలి. స్పైసీగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. మనకి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాము. చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలండి. మనకి చికెన్ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ 1-2 సార్లు ఇలా కలుపుకుంటూ ఉంటే తొందరగా కుక్ అవుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత 1-5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇలా మూత పెట్టుకోవడం వలన మనకి చికెన్ అనేది త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనకి చికెన్ కొంచెం కుక్ అయింది కదండి, దీనిలో ఆవకాయ పచ్చడి వేసుకుందాము. నేను 1/2 కేజీ చికెన్కి 1 కప్ ఆవకాయ పచ్చడి వేసుకుంటున్నానండి. ఇది మొత్తం మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఆవకాయ పచ్చడి చికెన్లో బాగా కలిసేలా ఇలా 1-2 సార్లు బాగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా స్పైసీగా తినాలి అనుకునేటప్పుడు ఈ ఆవకాయ బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి చికెన్ బాగా ఉడికింది కదా, ఆవకాయ కూడా బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకుందాము. నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఇలా 2 గ్లాసులు వాటర్ వేసుకుందాము. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకుందామండి. మనకి ఆ వాటర్ కొంచెం మరిగే వరకు మూత పెట్టుకుందాము.
చూడండి మనకి వాటర్ అనేది బాగా మరిగినాయి కదా. ఇప్పుడు మనం దీనిలో రైస్ వేసుకుందాము. నేను ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్ వేసుకుందాము. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి. ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ ఆగి చూద్దాము. చూడండి మనకు రైస్ అనేది సగం కుక్ అయింది కదా. ఇంకొకసారి మొత్తం కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు ఆగి చూద్దాము. మనకి రైస్ అనేది బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి మనకు ఆవకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. చూడండి వేడివేడిగా ఆవకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా స్పైసీగా ఉండే ఆవకాయ బిర్యానీ రెడీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.